హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ క్రియేటివ్ కాన్సెప్ట్స్. ఈరోజు మనము జామ్ ఎగ్జామ్ గురించి తెలుసుకోబోతున్నాము. సో జామ్ అంటే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్. సో మాస్టర్స్ అంటే ఎంఎస్సి. సో మీరు పీజీ కనుక ఐఐటీస్లో చేయాలనుకుంటే కనుక ఎంఎస్సి అనేది ఐఐటీస్లో చేయాలనుకుంటే జామ్ ఎగ్జామ్ రాయాలి. సో ఎవరు ఎలిజిబిలిటీ అంటే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అన్నమాట జామ్ ఎగ్జామ్కి. ఓకేనా? సో ఈ ఎగ్జామ్ ఎప్పుడంటే ఇక్కడ ఇస్తున్నారు కదా, ఫిబ్రవరి 14, 2021 సండే. ఆ రోజు మీకు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో డిగ్రీ కంప్లీట్ అయిపోయి లేదా ఫైనల్ ఇయర్ చదువుతూ మీరు సెంట్రల్ యూనివర్సిటీలో కనుక పీజీ కోర్స్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ జామ్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం బెస్ట్. ఓకేనా? సో ఈ జామ్ ఎగ్జామ్కి సంబంధించిన వేరే విషయాలు అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో అయితే ఇక్కడ చూడండి, అడ్మిషన్ టు జామ్ ఎగ్జామ్ దేనికి అంటే ఎంఎస్సి 2 ఇయర్స్, మాస్టర్ ఎకనామిక్స్ 2 ఇయర్స్, లేదా జాయింట్ ఎంఎస్సి పిహెచ్డి ఆధార్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఐఐటీస్ ఇండియాలో ఏటేట్ ఉన్నాయి ఈ జామ్ ఎగ్జామ్ గురించి అనేది, ఈ అన్ని ఐఐటీస్ ఇక్కడ ఇస్తున్నారు కదా, మా భిలాయ్, భువనేశ్వర్, బాంబే, ఢిల్లీ. సో ఈ అన్ని ఐఐటీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ ఎగ్జామ్కి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మీరు జామ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇందులో ఏదో ఒక ఐఐటీలో మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. అలాగే పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉంటాయంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాము. ఇది మాట వెబ్సైట్, మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ jam.iisc.ac.in మీరు ఓపెన్ చేసి చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఈ ఇయర్ జామ్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఓకేనా? సో హైలైట్స్ ఇక్కడ చూడండి. జామ్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్లో ఉంటుందంట. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆఫ్లైన్ ఉండదు, ఆన్లైన్లోనే ఉంటుంది. అయితే టెస్ట్ పేపర్స్ ఇక్కడ చూసుకోండి, మీరు ఏ సబ్జెక్ట్లో అపియర్ అవ్వాలనుకుంటున్నారో చూడండి. మ్యాక్సిమం 2 సబ్జెక్ట్స్ మీరు రాయొచ్చు అన్నమాట. అంటే డిగ్రీలో మ్యాథ్స్, కంప్యూటర్స్ ఉంటుంది కదా, సో మ్యాథ్స్ రాయొచ్చు యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్స్ అలా అన్నమాట. అంటే ఇక్కడ కంప్యూటర్స్ లేదు. అయితే ఇక్కడ చూద్దాం. అలాగే మ్యాథ్స్, ఫిజిక్స్ ఉంటుంది కదా, మ్యాథ్స్ రాయొచ్చు, ఫిజిక్స్ రాయొచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథ్స్, ఒక్కొక్క దానికి కోడ్ ఇచ్చాడన్నమాట. మ్యాథ్స్కి అయితే ఎంఏ అని చెప్పేసి, ఫిజిక్స్ పిహెచ్ అని చెప్పేసి. ఓకేనా? సో ఈ పేపర్స్లో ఏదో 1 or 2 పేపర్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట. 2 పేపర్స్కి అయితే డబుల్ ఫీజు ఉంటుంది, 1 పేపర్కి అయితే నార్మల్ సింగిల్ ఫీజు ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో టోటల్ 7 పేపర్స్ ఉంటాయి అన్నమాట. 7 పేపర్స్లో ఏదో ఒక పేపర్ మీరు చూస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంది కదా. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో వచ్చే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. ఇది మీకు తెలిసిందే, 1 క్వశ్చన్ ఇస్తారు, 4 చాయిసెస్ ఉంటాయి, ఏదో కరెక్ట్ ఆన్సర్ మీరు మార్క్ చేయాలన్నమాట. ఇది చూడండి, న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే బ్లాంక్స్ ఉన్నాయి కదా, అదే అన్నమాట. బ్లాంక్స్ ఇస్తారు, మీరు టైప్ చేయాలి ఆన్సర్. అలాగే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటే మీకు ఐడియా ఉండి ఉండదు. మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటే ఒక క్వశ్చన్కి మోర్ దాన్ 1 ఆన్సర్ ఉంటుంది మేడం. అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు, ఆ 4 వాటిలో ఒకటే అవ్వచ్చు లేదా 2-3 అవ్వచ్చు. ఓకేనా? ఎన్ని కరెక్ట్ అయితే అన్ని టిక్ చేయాలన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ దానికి హూ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అడిగారనుకోండి. హూ వాజ్, సో వజ్ అంటే గతంలో చీఫ్ మినిస్టర్ పేర్లు ఇద్దరు ముగ్గురు 2-3 ఆప్షన్లు ఇచ్చి 4వది వేరే స్టేట్ చీఫ్ మినిస్టర్ పేరు ఇచ్చిన, సో మీరు 3 కరెక్ట్ చేయాలి కదా. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? అప్లికేషన్స్ ఆన్లైన్లోనే అలో చేస్తున్నారు, హార్డ్ కాపీస్ మీరు పంపించకూడదు. ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఇంకేమున్నాయో. ఈ నోటిఫికేషన్లోని ఇది లేటెస్ట్గా వచ్చింది జామ్ నోటిఫికేషన్. సో ఎగ్జామ్ ఎప్పుడో చెప్పాను కదా, ఫిబ్రవరి 14, 2021 సండే, కంప్యూటర్ బేస్డ్లో ఉంటుంది. సో ఇంకా ఇంకా ఇందులో డీటెయిల్స్ ఏమన్నాయో చూద్దాము. ఇక్కడ చూడండి, ఏ ఐఐటీలో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. బెంగళూరులో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, భువనేశ్వర్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే మీరు వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జామ్ ఎగ్జామ్ మీరు అక్కడ అప్లై చేసుకునేటప్పుడు ఐఐటీలో మీరు ఏ ఐఐటీలో అప్లై చేస్తున్నారో అక్కడ మీకు ఉన్న కోర్స్ ఉందా లేదా మీరు చదవాలనుకుంటుందో ముందు చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఇచ్చాడు క్లియర్గాని. ఓకేనా? మనకి దగ్గరలో ఐఐటి ఆఫ్ హైదరాబాద్ చూద్దాము. మాస్టర్ ప్రోగ్రామ్స్ ఇన్ కెమిస్ట్రీ ఉంది, మ్యాథ్స్ ఉంది, అలాగే ఫిజిక్స్ ఉంది. ఓకేనా? అలాగన్నమాట ఇవన్నీ కూడా అదే లిస్ట్.
సో ఇక్కడ వెబ్సైట్స్ ఇచ్చాడు అన్నమాట, ఒక్కొక్క ఐఐటికి సంబంధించిన వెబ్సైట్స్ లిస్ట్ ఇచ్చాడు. ఇది ఎందుకు ఇచ్చాడంటే మీరు జామ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ ఐఐటిలో మీరు అప్లై చేద్దామనుకుంటున్నారో ఆ ఐఐటి వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో అప్లై చేయాలన్నమాట. కొన్ని డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్ టైంలో మీరు మీ జామ్ స్కోర్ని యూజ్ చేసుకొని అప్లై చేయాలన్నమాట. అర్థమైందా? సో నెక్స్ట్ చూద్దాము. టెస్ట్ పేపర్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోడ్ ఇచ్చాడన్నమాట. మీరు అప్లై చేసే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ రాయాలంటే మీరు ఈఎన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాము ఎలిజిబిలిటీ. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలంట. ఓకేనా? మినిమం 55% మార్క్స్ ఉండాలి మీ డిగ్రీలో. అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అన్నమాట, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మీ డిగ్రీ సర్టిఫికేట్ ఎప్పుడు కల్లా సబ్మిట్ చేయాలంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే September 30, 2021 కల్లా, అంటే మీరు ముందుగా జాయిన్ అయినా ఆ డేట్ వరకు మీకు టైం ఉందన్నమాట. ఈ లోపల మీరు సబ్జెక్ట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి, 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారంట. 10 క్వశ్చన్లకు 1 మార్క్ ఉంటుంది, 20 క్వశ్చన్లకి 2 మార్కులు చెప్పిన ఉంటాయి మేడం. ఓకేనా? అలాగే సెక్షన్ బిలోని 10 మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఇందాక చెప్పాను కదా, సో అవి ఇస్తారన్నమాట. ఒక్కొక్క దానికి 2 మార్కులు ఉంటాయి. అలాగే సెక్షన్ సిలో 20 బ్లాంక్స్ ఉంటాయి అన్నమాట, న్యూమరికల్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకేనా? ఒక్కొక్క దానికి 1 మార్క్ ఉంటుందన్నమాట. సో అన్ని సెక్షన్స్లోని మీరు ఏదైనా అటెంప్ట్ చేయకపోతే 0 మార్కు. అలాగే 1 మార్క్ క్వశ్చన్స్కి రాంగ్ చేస్తే 1/3 పోతుంది, 2 మార్క్ క్వశ్చన్స్కి రాంగ్ చేస్తే 2/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుందన్నమాట. అలాగే మీకు ఇక్కడ చెప్తున్నారు చూడండి, వర్చువల్ క్యాలిక్యులేటర్ ఇస్తారట. ఓకేనా? మీరు క్యాలిక్యులేటర్ అనేది తీసుకెళ్ళకూడదు, సిస్టమ్లో ఆల్రెడీ క్యాలిక్యులేటర్ మీకు ఉంటుందన్నమాట, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామ్ డేట్ మార్నింగ్ ఏ పేపర్స్, ఆఫ్టర్నూన్ ఏ పేపర్స్ కూడా క్లియర్గా ఇచ్చాడు. ఓకేనా? సో మీ పేపర్ ఎప్పుడు పడిందో మీరు చూసుకోవచ్చు అన్నమాట. అప్లికేషన్ ఫీజు, సో నార్మల్గా అయితే ఇక్కడ చూడండి ఫీజు ఎలాగ ఇచ్చాడు మా స్ట్రక్చరు. అయితే ఇంకా 1 పేపర్కి అయితే ఇంకొకలాగా, 2 పేపర్స్కి అయితే ఇంకొకలాగా, ఇలా రకరకాలుగా ఉంది. అది తర్వాత ఇచ్చాడు, చూద్దాం నెక్స్ట్ ఇంకేముందో చూద్దాం నోటిఫికేషన్లోని. సో రిజర్వ్డ్ సీట్స్, రిజర్వేషన్ అనేది ఉంటుంది అంటున్నాడు. అవన్నీ మీకు వెబ్సైట్స్లో ఉంటాయి, అందులో చూసుకోవచ్చు మీరు తర్వాత. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడో చూద్దాం. సో ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ చూడండి, 10 సెప్టెంబర్ నుంచి మీకు ఈ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? 10 సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుందంట. సో ముందుగా నోటిఫికేషన్ ఇచ్చేసాడు, మీరు ప్రిపేర్ అవుతామని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము. ఫోటోగ్రాఫ్ ఇక్కడ మీరు కేర్ఫుల్గా అప్లై చేయాలి. ఫోటోగ్రాఫ్ చూడండి, 3.5x4.5లో ఉండాలన్నమాట. ఓకేనా? సో అలాగే జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి అని చెప్తున్నాడు. సిగ్నేచర్ 2x7cm ఉండాలంట. ఓన్లీ బ్లూ బ్లాక్ కలర్లోనే మీ సిగ్నేచర్ అనేది ఉండాలి. ఓకేనా? ఇక్కడ సైజెస్ ఇచ్చాడు, 50 to 100 KB మధ్యలోనే ఉండాలి దాని మెమొరీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, మీరు ఎలాగా ఉండాలి, కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి అనేది మీరు అప్లై చేసేటట్టు చూసుకొని అవి అప్లై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడంతా పేమెంట్ ఎలా పే చేయాలి అనేది ఇచ్చాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒక్కసారి అప్లికేషన్ కనుక మీరు సబ్మిట్ చేసినట్లయితే కనుక మీరు అందులో డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ చేసినట్లయితే మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వము అని చెప్తున్నాడు. ఓకేనా? సో మీరు అప్లై చేసేటప్పుడే సరిగ్గా అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చెప్పాను కదా, ఫీ స్ట్రక్చర్ ఒక పేపర్ అయితే ఒకలాగా, 2 పేపర్లు అయితే ఒకలాగా. ఇది మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కూడా ఇచ్చాడు, సో చూసుకోవచ్చు మీరు. అయితే ఇక్కడ చూడండి, అడ్మిట్ కార్డ్ ఎప్పుడు మీరు అప్లై చేసిన తర్వాత 5 జనవరి 2021 మీకు అడ్మిట్ కార్డు వస్తుంది అన్నమాట, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ రోజు. సో ఎగ్జామ్ ఎప్పుడన్నా 14 February అంటే 1 మంత్ ముందే మీకు అడ్మిట్ కార్డు వస్తుంది అన్నమాట. ఇది ఆల్ ఇండియా వైడ్ ఉంటుంది ర్యాంకింగ్. ఓకేనా? ఒకవేళ టై బ్రేకింగ్ ఈక్వల్ మార్క్స్ వచ్చినట్లయితే కనుక డేట్ ఆఫ్ బర్త్ పెట్టి ఎవరు ముందుగా ఉంటే వాళ్ళకి బెస్ట్ ర్యాంక్ ఇస్తారంట. ఓకేనా? మెరిట్ లిస్ట్ ఎప్పుడు పెడతారంటే 20 March 2021 మెరిట్ లిస్ట్ అంటే 1 మంత్ ఎగ్జామ్ అయిన 1 మంత్ తర్వాత మెరిట్ లిస్ట్ పెడతాడు. అయితే ఇక్కడ చూడండి, March 27 నుంచి July 31 అడ్మిషన్స్ జరుగుతాయి అన్నమాట.
ఎప్పుడు మెరిట్ లిస్ట్ పెడతారు? మార్చి 20 పెడతారు కదా, 27 నుంచి జూలై 30 వరకు మీరు వేరు వేరు వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్స్ ఏ ఐటీలో మీరు చేద్దామనుకుంటున్నారో అందులోకి వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా చూద్దాము. మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి, మీరు సిలబస్ మాట బయాలజీ అంటే మీరు ఏ టెస్ట్కి ప్రిపేర్ అవుతాం అనుకుంటున్నారో ఏ పేపర్కి ఆ సిలబస్ మీరు ఇక్కడ చూసుకొని ఇది ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకేనా? కెమిస్ట్రీ, కెమిస్ట్రీ చాలా ఎక్కువ సిలబస్ ఇచ్చాడు, అలాగే ఎకనామిక్స్ ఇలా ఇవన్నీ కూడా సిలబస్లే. ఇక్కడ ఏదో చూద్దాం. సో ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు, ఏ యూనివర్సిటీలో ఉన్న సీట్స్, ఐ మీన్ ఐఐటీస్లో ఉన్న సీట్స్లోని మళ్ళీ రిజర్వేషన్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, జనరల్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, పీడబ్ల్యూడి ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఎన్ని ఉన్నాయి, ఓసీ, ఓబీసీ, ఎస్టీ, ఎస్టీ. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీరు చాలా నీట్గా ఇచ్చే నోటిఫికేషన్ చూసుకొని ముందుగా మీరు డిసైడ్ అయ్యి అప్పుడు అప్లై చేసుకోండి. ఓకేనా? అంటే మీరు ఐఐటీకి వెళ్ళగలరా లేదా, ఒకవేళ అక్కడికి వెళ్ళి చదవగలిగితే సీట్ వచ్చినా సరే మీరు అప్పుడు ఐఐటీలో సీట్స్ ఉన్నాయా లేదా మీ రిజర్వేషన్ కేటగిరీకి అన్నీ చూసుకొని మీరు అప్లై చేస్తే బాగుంటుంది అన్నమాట. ఇంకేమైనా ఇచ్చాడో చూద్దాము. సో దిస్ ఆర్ అన్నెసరీ టెస్ట్ పేపర్స్ అండ్ దేర్ గోల్స్ అకాడమిక్ మిషన్ ఇష్యూస్. ఇంకా ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏదో ఇచ్చాడు, ఎగ్జామినేషన్ సెంటర్స్ అనుకుంటా. చూడండి, బెంగళూరు పరిధిలో ఉన్నవి ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నమాట. హైదరాబాద్లో రాయొచ్చు, మన స్టేట్ వాళ్ళు ఇక్కడ చూడండి తిరుపతి. సో ప్రజెంట్ హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఈ 4 సెంటర్స్లో మనం ఎగ్జామ్ రాయొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ ప్రొఫార్మ ఇచ్చాడు. సో లాస్ట్లో ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందేమో చూద్దాము. ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారన్నమాట. ఫస్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? సెప్టెంబర్ 10 స్టార్ట్ అవుద్ది, అక్టోబర్ 15 ఎండ్ అవుద్ది, అడ్మిట్ కార్డ్ జనవరి 5 వస్తుంది, ఎగ్జామ్ ఫిబ్రవరి 14, రిజల్ట్ మార్చ్ 20. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడండి, ఫస్ట్ అడ్మిషన్ లిస్ట్ ఇప్పుడు, సెకండ్, థర్డ్, ఫైనల్ జూలై 20 కల్లా మీకు క్లోజ్ అవుతాయి అన్నమాట. అయితే సెప్టెంబర్ 20 కల్లా మీరు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఇచ్చారన్నమాట, వాళ్ళ వెబ్సైట్స్ ఇచ్చారు, ఈమెయిల్స్ ఇచ్చారు. ఓకేనా? మీరు వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. సో ఇంకేమైనా మ్యాటర్ ఉందేమో చూద్దాము. ఇది వెబ్సైటు ఆల్రెడీ చెప్పాను కదా. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ యూస్ఫుల్ కంటెంట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.